చాలామందికి ఇంద్రధనుసును చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలైతే కేరింతలు వేస్తూ ఉంటారు. అయితే దేవుని స్పష్టంగా ఎరిగిన వాక్యంను చదివి నమ్ముతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క ఇంద్రధనస్సును చూసినప్పుడు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం. ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము అంటే, దేవుడు తానిచ్చిన వాగ్దానానికి ఒక సూచనగా, గుర్తుగా ఇంద్రధనస్సును ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు తాను చేసిన వాగ్దానాలను ఆయన ఎన్నటికీ మర్చిపోయేవాడు కాదు, అలాగే మనకు వాటిని గుర్తు చేసే దేవుడు. అయితే మనము మన యొక్క బిజీ లైఫ్లో, మనకున్న కష్టాలలో, జీవితంలో వస్తున్న తుఫానులలో, కలిగే భయాలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని అనేక మంది మర్చిపోతారు. ఆ యొక్క పరిస్థితుల్లో నేను ఏం చేయగలను అంటూ సొంతంగా ఆలోచనలు ఆలోచిస్తూ బయటికి రావటానికి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుడి యొక్క వాగ్దానము ఆ యొక్క పరిస్థితిలో పనిచేయగలిగిన శక్తివంతమైనది అని మర్చిపోతూ, ప్రార్థించకుండా, గుర్తు చేసుకోకుండా మరిచిపోయే వారిగానే ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానం ఎంత విలువైనదో మనకు గుర్తు చేస్తున్నాడు. మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని మరచిపోయే దేవుడు మాత్రం కాదు. అంత మాత్రమే కాదు, నీకున్న ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా పనిచేస్తుంది. పరిశుద్ధ లేఖనం మనం చదివినప్పుడు అనేకమైన వాక్యాలు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలుగా మనం బలపడుతూ ఉంటాం. నూతన సంవత్సరంలో కూడా అనేక వాగ్దానాలు మనం పొందుకుంటూ ఉంటాం. ఆ సంవత్సరం అంతా కూడా ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో ఫలించాలని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సంవత్సరముల తర్వాత ఆ వాగ్దానాలు మర్చిపోయే వారంగా మనం ఉండకూడదు. కానీ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి మాట దేవుడు మనకిచ్చిన వాగ్దానమని మనం గుర్తుపెట్టుకొని మనకున్న పరిస్థితిలో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకున్న వాళ్ళంగా మనం జీవించాలి. దేవుడు అందరికీ మంచివాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించిన వాడు ఆయన కనుక అందరికీ ఆయన వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దానాలను మనకున్న పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఈ సమయంలో ఒక 5 వాగ్దానాలు మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ 5 వాగ్దానాలు దేవుడు ఒక్కరికి మాత్రమే ఇవ్వటం లేదు, కానీ అందరికీ మంచివాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించిన వాడు ఆయన కనుక అందరికీ ఆయన వాగ్దానం చేశాడు. 1, దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. 2, దేవుడు మనకున్న పరిస్థితుల్లో మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. 3, మన జీవితంలో వచ్చే ప్రతి యుద్ధంలో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే దేవుడు. 4, దేవుడు తన కృపను నిత్యము మనపై చూపుచున్న దేవుడు. 5, దేవుడు మనలను ప్రేమించడం ఎన్నటికీ కూడా ఆపడు. ఈ 5 మాటలు కూడా మనము పరిశుద్ధ లేఖనంలో చూడగలం. ఈ 5 కూడా దేవుడు ఈ లోకానికి ఇచ్చిన వాగ్దానాలే ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో కలిగే తుఫానులలో, భయంకరమైన పరిస్థితులలో నీవు దేవుని వాగ్దానాల నుండి దూరం అవ్వకుండా నిన్ను నీవు కాపాడుకో. దేవుడు తానిచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. దేవుడు తన మాటను ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల తన ప్రేమను చూపించే దేవుడు. దేవుడు నిన్నెలా ప్రేమిస్తున్నాడో నీ శత్రువును అలాగే ప్రేమిస్తున్నాడు. నీకు ప్రియమైన వారిని కూడా ఆయన అలాగే ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ ప్రియమైన వారితో కూడా ఈ మాటలు చెప్పు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు తన కృపను నీకు నిత్యము చూపిస్తాడు. దేవుడు తన ప్రేమను నీకు దూరం కాకుండా చూసుకుంటాడు. కాబట్టి ఇటువంటి గొప్ప వాగ్దానాలు కలిగిన మనము మన జీవితాల్లో కృంగిపోయి, నలిగిపోయి, నిరుత్సాహంలో, ఒంటరితనంతో, సొంత ప్రయత్నాలతో మనము ఏమీ చేయలేం. కానీ దేవుని వాగ్దానం మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో తన శక్తిని విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోక, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ప్రతి దినము ప్రార్థించి దేవుని యొక్క వాగ్దానం మీద మన జీవితాలను కట్టుకుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.